అధ్యక్ష, రాష్ట్రంలో రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ శాసనసభ్యులు మీరు ఒకరు. బీసీ నేతగా గుర్తింపు ఉన్న మిమ్మల్ని నేడు శాసనసభ అధ్యక్ష పదవులు చూడడం చాలా సంతోషంగా ఉంది. అధ్యక్ష, మిమ్మల్ని సభలో ఇక్కడ చూసాం, ఈరోజు అధ్యక్ష స్థానంలో చూస్తున్నాం. చాలా ఆనందంతో చాలా గర్వపడుతున్నాం. అందరి ఆమోదంతో 16వ శాసనసభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ చాలామంది కొత్త శాసనసభ్యులు వచ్చారు. ఒకసారి అయ్యన్న పాత్రుడు గారి జీవితాన్ని కూడా ఆలోచించుకోవాల్సిన, మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరి మారిగానే ఆయన కూడా ఒక అంబుల్ కుటుంబంలో 1957 సెప్టెంబర్ 4వ తారీఖున ఉత్తరాంధ్రలో నర్సీపట్నంలో జన్మించారు. తల్లిదండ్రులు చింతకాయల వరహాల ద్వారా చెల్లాయమ్మ గారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదట్లో పిలిపిస్తే 25 సంవత్సరాల వయసుండే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అక్కడి నుంచి 7 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 1సారి ఎంపీ అయ్యారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తీసుకొచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. వారి కుటుంబం కూడా మనం ఆలోచిస్తే కొంతమంది ఫస్ట్ జనరేషన్లో రాజకీయాల్లోకి వస్తారు. అయ్యన్న పాత్రుడు గారిని చూస్తే 6 దశాబ్దాలు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం. 1962 అయ్యన్న పాత్రుడు గారి తాత లచ్చాపాత్రుడు గారు స్వతంత్ర పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. స్వాతంత్ర సమరయోధుడు గౌత లచ్చన్న సమకాలికుడిగా పనిచేశారు. అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ అయ్యన్న పాత్రుడు గారు ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. 83, 85, 94, 99, 2004, 2014, 2024 ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వారే పోటీ చేస్తున్నారు. అది వారి యొక్క ప్రత్యేకత. 7 సార్లు ఎమ్మెల్యే గెలవడం, 16 సంవత్సరాలు మంత్రిగా పనిచేయడం, 1996 అనకాపల్లి ఎంపీగా గెలుపొంది, 2 సంవత్సరాలు అక్కడ పనిచేయడం, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా 10 ఏళ్ళు పనిచేశారు, టెక్నికల్ ఎడ్యుకేషన్, రోడ్లు, భవనాల శాఖ, అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 3 సార్లు ఆర్ఎండ్బి మినిస్టర్గా పనిచేశారు. అదేవిధంగా మనం ఒకసారి చూస్తే ఎప్పుడూ పోరాట యోధుడు, రాజీ పడని నాయకుడు, ఒక విశిష్టమైనటువంటి లక్షణాలుండే వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల ఎవరిని అడిగినా అయ్యన్న పాత్రుడు గారిని గురించి చెప్తారు. 66 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే, చనిపోయే వరకు ఫైర్ బ్రాండ్గానే ఎక్కడ దాంట్లో రాజీనే లేదు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే తనకంటూ ఒక ఇమేజ్. అదే సమయంలో లాయల్టీ ఫ్యాక్టరీలో కరుడు గట్టిన పసుపు యోధుడుగా పార్టీలో ఇంతవరకు ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. అది ఆయన ప్రత్యేకత. నీతి, నిజాయితీ, నిబద్ధత ఇవన్నీ ఉండికిపుచ్చుకొని రాజకీయం చేశారు. 42 సంవత్సరాలు ఇప్పుడు చాలామంది ఫస్ట్ టైం వచ్చి ఉన్నారు, కొంతమంది 2వ సారి వచ్చి ఉన్నారు.
42 సంవత్సరాలు ఒక నియోజకవర్గం అంటి పెట్టుకుని నర్చర్ చేసి 7 సార్లు గెలవడం అనేది ఒక అరుదైన అనుభవం. చాలామందికి 2-3 సార్లుగా ఫెటిక్ వస్తుంది, అక్కడి నుంచి మనుషులు మారిపోతూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఎప్పుడు కూడా రాజీ పడకుండా పనిచేశారు. 42 సంవత్సరాలుగా పసుపు జెండాను మోస్తూనే ఉన్నారు. పార్టీని కన్న తల్లిగా భావించే నాయకుడు, పోరాట యోధుడు, ఎప్పుడు కూడా రాష్ట్రంలో అభివృద్ధి చేయడమే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, ప్రత్యేకంగా విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన నాయకుడు అయ్యన్న పాత్రుడు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నీళ్లు కావాలి, గోదావరి నీళ్లు రావాలి, ఆ ప్రాంతం కూడా బాగుపడాలి, మా కరువు ప్రాంతానికి నీళ్లు కావాలని వెనకబడి కేబినెట్ మినిస్టర్గా దాన్ని శాంక్షన్ చేయించిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు, దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పడనటువంటి ఇబ్బందులు గత 5 సంవత్సరాలు పడ్డాడు. మామూలుగా కూడా కాదు, తన ఇంట్లోకి 100 మంది పోలీసులు పంపించారు, గోడలు పగలగొట్టారు, రాత్రిపూట భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఒక స్టేషన్లోగా అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు, రాత్రుల్లో దేశపై స్టేషన్ టు స్టేషన్ తిప్పారు. ఎక్కడా భయపడలా, ధైర్యంగా ఉన్నాడు. 23 కేసులు పెట్టారు, అందులో దగ్గర దగ్గర 10 కేసులు ఒక సిఐడిని పెట్టారు. అయితే రాజీ లేని పోరాటం చేసి మనోనిబ్బరంతో ముందుకు పోయిన వ్యక్తి కడాన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది. 62-63 సంవత్సరాలు ఉండే వ్యక్తి పైన అత్యాచారం కేసు కూడా పెట్టారు. ఇవన్నీ కాకుండా అంటే ఎలాంటి పాలకులు ఉన్నారు, ఎలాంటి జరుగుతాయి అనేదానికి ఒక ఉదాహరణ ఇవన్నీ జరిగాయి. అయితే ఒక్క విషయం ఎక్కువంటే సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్క నాయకుడిలో కూడా ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఉంటాయి, అందుకే ఇన్నిసార్లు గెలుస్తారు. అలాంటి మన అయ్యన్న పాత్రుడి గారిలో ఉండే మంచి పాజిటివ్ పాయింట్స్ అన్ని కూడా మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి చట్టసభకు రావడం ఒక అరుదైన గౌరవం, ఇది ఒక అవకాశం. 200,000 మందిలో ఆ అవకాశం మనకు వస్తుంది. ఆ అవకాశంతోనే మనం అందరం ఇక్కడికి వచ్చాం. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనల్ని ఎంపిక చేసిన ప్రజలకి ఏం చేయాలి, తాత్కాలికంగా ఏం చేయాలి, ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలో ఏం చేయగలుగుతాం, దీర్ఘకాలంలో ఏం చేయగలుగుతామో మనం అందరం ఆలోచించుకుని అలాంటి సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అంతేకాకుండా ఈరోజు ఎక్కువ ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నాం, మనందరి పైన ఒక పవిత్రమైన ఉన్నతమైన బాధ్యతని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన, వ్యాఖ్యలు, చర్చలు, మనం ఏదో ఇక్కడ అపోజిషన్ ఉంటే అపోజిషన్కే జవాబుదారితనం, వాళ్ళ మీద మాట్లాడాలనే ఆలోచన కాకుండా మనం మాట్లాడే విషయాలు రాష్ట్రం మొత్తం ప్రజలంతా వాచ్ చేస్తూ ఉంటారు. మీ నియోజకవర్గంలో ఉండే ప్రజానీకం వాచ్ చేస్తారు, రాష్ట్రమంతా వాచ్ చేస్తారు. ఒక శాసనసభడుగా సభ్యుడిగా మీరు సమర్థవంతంగా పనిచేస్తే ఎక్కడ లేని గౌరవం వస్తుంది, దానికి మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఓసారి బాధేస్తుంది, గడిచిన 5 సంవత్సరాలు శాసనసభ అంటే చాలా భిన్నంగా నడిచింది. ఎంతో పవిత్రమైన శాసనసభను గత ప్రభుత్వం ఒక వికృతమైన పోకడలు, నీచ రాజకీయాలు, వ్యక్తిత్వ హననానికి ఒక వేదికగా చేశారు. ఇదే అసెంబ్లీలో దూషణలు, బూతులు, విక్రింతలు, కక్ష సాధింపులు, మైకు లేకుండా పోవడం ఒకటి కాదు, చాలా సమస్యలు వచ్చాయి. అదే సమయంలో ఫస్ట్ టైం వచ్చిన ఎమ్మెల్యే
బాధ్యతారహితంగా 6-7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని వెక్కిరించడం, బూతులు తిట్టడం, చాలా వల్గర్గా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని వ్యక్తం చేస్తే వాళ్ళపైన సభలోనే దాడి చేయడం, నీచంగా మాట్లాడడం, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడుండే నాయకులు నేను చూశాను. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 23 మంది గెలిచాం. జనసేన లేరు, బీజేపీ లేరు, కానీ ఆ 23 మందిని గెలిచినాక ఇదే అసెంబ్లీకి వస్తే వాళ్ళు ప్రవర్తించిన తీరు మీరు చూస్తే చాలా బాధాకరంగా ఆ రోజు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఒక్క విషయం మీరు చూస్తే నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సందర్భం రోజు ఉంది. మెంబర్స్ అందరం ఉన్నాం. నన్ను గురించి, నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వని అడిగాను. మేము నిరసన తెలియజేసి వెళతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు. మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడతారు రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను. నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నా, మీరు మైక్ ఇవ్వకుండా చేశారు, అయినా నాకు బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప అదర్వైజ్ ఇది ఒక కౌరవ సభ, గౌరవ సభ కాదు. ఎలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది 9వ సారి నేను వెళ్ళే ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను. 15 సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను, కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది. 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్లు రాలేదు. మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సతీమణి పైన ఆరోపణలు చేశారు. ఆ ఒక్కరిపైన కాదు, ఈ రాష్ట్రంలో ఆడపడుచులందరిపైన గౌరవంగా బ్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. దానికి పరాకాష్ఠగా మరో శాసనసభ్యులు కానీ కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసరం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ కంటి తడి పెట్టాను. ఆ రోజే అనుకున్నా ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం, ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను. ఆ శపథం ప్రకారమే ప్రజలు గెలిపించారు, వచ్చాను. ఈరోజు 2 సంవత్సరాల తర్వాత, ఆ రోజు నేను వెళ్ళింది 2021 నవంబర్ 19వ తారీఖున వెళ్ళాను. నిన్న మీ అందరి ఆశీస్సులతో, ప్రజలందరి యొక్క ఆమోదంతో ఈ సభలోకి ఎంటర్ అయ్యాం. నాకు జరిగిన అవమానం కానీ, ఆడబిడ్డలకు జరిగిన అవమానం కానీ భవిష్యత్తులో ఎవరికీ జరగకుండా కాపాడే బాధ్యత ఈ అసెంబ్లీ తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను.
నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. నా జీవితాంతం రుణపడుంటా, మళ్ళీ నాకు జన్మనంటే తెలుగువాడుగా పుట్టాలని, తెలుగు గడ్డ రుణం తీసుకోవాలని నా ఆకాంక్ష తప్పకుండా ఇచ్చేస్తాను. మొన్న మీరు ఒక్కసారి చూస్తే ఎన్నికల్లో ఇక్కడుండే శాసనసభ్యులందరికీ అనుభవం ఉంటుంది. ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తులు 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఓటొచ్చి ఓటేయడం, నెల 2 నెలలు పనిచేసే పరిస్థితికి వచ్చారు. వేరే రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఇది నా బాధ్యత అనే ఉద్దేశంతో అందరూ వచ్చి ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. హైదరాబాద్ నుంచి ఎన్నికల ముందు రోజున 55 ట్రైన్లు వేశారు. 55 ట్రైన్లో ఫుట్పాత్లపై నిలబడుకొని వచ్చారు. ఏసీలో ఫుల్గా, మామూలుగా ఏసీ అంటే ఒక ప్రెషర్ ఉంటుంది, ఎక్కువ మంది ఉంటే గాలి ఆడదు, అయినా కూడా లెక్క పెట్టుకోకుండా వచ్చారు. వీళ్ళందరినీ మనం పిలిస్తే రాలా, మనం ఆర్గనైజ్ చేస్తే రాలా, కానీ ప్రజలు గెలవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలిపించాం. ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, తెలుగుదేశం ముగ్గురం కలిసి దాంతో స్పందించి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ మా బాధ్యతను వచ్చారు. అదే మారిగా పేదవాడు భోజనం తెచ్చుకొని బస్సుల్లో వచ్చి ఓటేసి మళ్ళీ వెళ్ళారు అంటే అంత అభిమానం చూపించారు. వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఈ సభ పైన ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ బాధ్యతని మన కళ్ళ ముందు ఎప్పుడూ కనపడవలసిన అవసరం ఉంది.